ఓం నమో వెంకటేశాయ. సాధు సంగ సుహృద్భూత సంఘ బాధ సముద్భూత గోవింద గోవింద. భృంగై సదా తులసి దామ విబద్ధ సంగై తుంగై సదా సువిభవై కృతభూరి సంగ సంగై సతాం త్వమభిభూత గుణాభిసంగ భంగై సమాధి చతురై కృత దోష భంగ అని జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహా ప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాస ప్రసూత సుఖవాక్య విగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. దేవహూతి కర్దములకు 9 మంది ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టంగానే ముందుగానే అనుకున్నట్లుగా సంతానం కలిగిన వెంటనే నేను సన్యాసానికి వెళ్ళిపోతాను అనేటువంటి మాట మీద నిలబడటానికి కర్దమ ప్రజాపతి గారు బయలుదేరబోయారు. ఆ సందర్భంలో దేవహూతి ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం బాధతో ఆయన సన్యాసానికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి కొంచెం హృదయ వైకల్యంతో ఆయనతో మాట్లాడటం అని ప్రారంభించింది. ఏం మాట్లాడింది
అనే విషయాన్ని మహర్షి గారు చెప్తున్నారు. దేవహూతిరువాచ దేవహూతి అంటోంది, సర్వం తద్ భగవాన్ మహ్యం ఉపోవాహ ప్రతిశ్రుతం అథాపి మే ప్రపన్నాయాహ అభయం దాతుమర్హసి అని మొదలుపెట్టి అంటోంది. ఓ భగవాన్, ఓ పూజ్యుడా కర్దమా, సర్వం తద్భగవాన్ మహ్యం ఉపోవాహ ప్రతిశ్రుతం, నువ్వు వివాహానికి ముందు నాకు కొన్ని ప్రతిజ్ఞలు చేశావు, తర్వాత నేను నిన్ను వరం అడిగినప్పుడు కూడా కొన్ని మాటలు అన్నావు, ఆ మాటలన్నిటినీ నువ్వు నిలబెట్టుకున్నావు. సర్వం తద్భగవాన్ మహ్యం, నువ్వు ఏవేవైతే నాకు చేస్తానన్నావో అవన్నీ చేసి చూపించావు. ఉపోవాహ, నీ మాటను నువ్వు నిలబెట్టుకున్నావు. ప్రతిశ్రుతం, నువ్వు చెప్పిందంతా కూడా ఏమీ కాదనకుండా చేశావు. మొదట్లోనేమో సంతానం కలిగిన తర్వాత సంతానం కలిగేంత వరకు సంసారంలో ఉంటానన్నావు, దానికి తగ్గట్లుగానే నడుచుకుంటున్నావు. అలాగే మధ్యలో నేను వరం అనుకున్నప్పుడు, వరం కోరినప్పుడు నేను అడిగిన దానికంటే చాలా రేట్లు పెద్ద ఏర్పాట్లు చేసి పెట్టావు. సర్వం తద్భగవాన్ మహ్యం ఉపోవాహ ప్రతిశ్రుతం. కానీ అథాపి మే ప్రపన్నాయాహ అభయం దాతుమర్హసి, నేను కొన్ని బాధల్లో ఉన్నాను, కొన్ని సందేహాలతో ఉన్నాను, కొన్ని ఇబ్బందులు నాకు కళ్ళెదరకుండా కనిపిస్తున్నాయి, ఆ ఇబ్బందులు నన్ను భయపెడుతున్నాయి, ఆ భయాన్ని నువ్వు పోగొట్టాలి. అభయం దాతుమర్హసి, అందులో నువ్వు ప్రపన్నాయాహ, నిన్ను తప్ప ఇంకొకరిని ఎవరిని నేను శరణు వేడను, ఎవరిని నా భయాలను తీర్చమని కానీ నాకుండే సందేహాలను తొలగించమని కానీ ఇంకొకళ్ళని నేను వేడుకోను, నువ్వే నాకు గతి, కాబట్టి ప్రపన్నాయాహ అభయం దాతుమర్హసి, నాకుండే భయాలను నువ్వు పోగొట్టవలసింది అని మొదలుపెట్టింది. సర్వం తద్భగవాన్ మహ్యం ఉపోవాహ ప్రతిశ్రుతం అథాపి మే ప్రపన్నాయాహ అభయం దాతుమర్హసి అని. ఏంటి నీకున్న భయం, నీకేం భయం ఉంది అంటే దానికి చెప్తోంది, బ్రహ్మన్ దుహితృభిస్తుభ్యం విభృగ్యా పతయ సమాహ కశ్చిత్ స్యాన్నమే విశోకాయ త్వయి ప్రవ్రజితే వనం అని. ఎక్కువ సాగదీయట్లేదు, సాగదీయకుండానే విషయం చెప్పేస్తోంది. 9 మంది ఆడపిల్లలు పుట్టారు, ఈ 9 మంది పిల్లలు చక్కగా ఉన్నారు, అందరూ లోహితోత్పల గంధయ ఎర్రటి కలువ పూలల్లే ఉన్నారు, చాలా బాగున్నారు. వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయాలి, ఆ పెళ్ళిళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అందులోనూ ఇలాంటి పిల్లలకి, నీ ఆడపిల్లలకి సాదాసీదా భర్తలు వస్తే ఏం లాభం? నీతో సమానంగా ఉండే, నీ స్థాయికి తగినట్లుగా ఉండేటువంటి భర్తలు రావాలి. ఆ భర్తలని వెతకాలి, ఎక్కడున్నారో ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ వెతకాలి, వెతికి వాళ్ళని వేడుకుని పెళ్ళిళ్ళు చేయాలి. ఈ పెళ్ళిళ్ళు చేయటం అనే పని నువ్వు గనక సన్యాసానికి వెళ్ళిపోతే, సన్యాసం తీసేసుకుంటే నేనొక్కదాన్ని ఎక్కడి నుంచి చేసుకుంటాను? నేనొక్కదాన్ని వీళ్ళ పెళ్ళిళ్ళు, ఈ పేరెంటాలు, వీటిని చూసుకునే శక్తి కలదాన్ని అని అనుకోవటం లేదు. అందువలన ఆ విషయం తలుచుకుంటే భయం వేస్తోంది, కాబట్టి ఆ భయం నువ్వే తీర్చాలి. ఎలా తీర్చాలి? బ్రహ్మన్, ఓ బ్రహ్మవేత్త, దుహితృభిహి తుభ్యం, నీ ఆడపిల్లలకి విమృగ్యాహ, నువ్వే భర్తలను వెతకాలి. విమృగ్యాహ పతయః, ఎలాంటి భర్తలను వెతకాలి? సమాహ, నీతో సమానంగా ఉండాలి, నీ స్థాయికి తగ్గట్లుగా ఉండాలి, అలాంటి వాళ్లను వెతికి పెళ్ళిళ్ళు చేసి నాకు అభయాన్ని ఇవ్వు. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో నాకు ఏ భయం లేకుండా చూడు. అదే సమయంలో ఈ పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసుకునే అత్తవారిళ్ళకి వెళ్ళిపోతే, వాళ్ళ భర్తల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదా. నువ్వా సన్యాసానికి వెళ్ళిపోతున్నావు, ఆడపిల్లలు అత్తారిళ్ళకి వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్నే అయిపోతాను. కాబట్టి కశ్చిత్ స్యాన్మే విశోకాయ, నాకు తోడుగా ఎవరో ఒకరు ఉండాల్సిందే కదా. కశ్చిత్ స్యాన్మే, ఆ తోడు అనేది మగపిల్లవాడైతే బాగుంటుంది, మళ్ళీ ఆడపిల్ల అయితే అత్తవారింటికి వెళ్ళిపోతుంది, కాబట్టి మగపిల్లవాడైతే కశ్చిత్ స్యాన్మే విశోకాయ, నేను బాధపడకుండా ఒంటరితనంతో ఇబ్బంది పడకుండా
నాకు అండగా ఉండటానికి ఒక మగపిల్లవాడు ఉంటే బాగుంటుంది. కశ్చిత్ స్యాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజతే వనం. నువ్వేమో అడవులకు వెళ్ళిపోతానంటున్నావు, లేదా సన్యాసం తీసేసుకుంటానంటున్నావు, ఆడపిల్లలేమో అత్తవారిళ్ళకి వెళ్ళిపోతావు, వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళందరూ మీరందరూ ఎక్కడి దారి అక్కడ చూసుకుంటే నేను ఒక్కదాన్నే ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా, ఆ భయం నన్ను ఇప్పుడు వేధిస్తోంది, కాబట్టి ఆ భయాన్ని నువ్వు పోగొట్టవలసింది, నాకు అభయాన్ని ప్రసాదించవలసింది అని చెప్పింది. బ్రహ్మన్ దుహితృభిస్తుభ్యం విమృగ్యా పతయస్ సమాహ కశ్చిత్ స్యాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజితే వనం అనే ఈ శ్లోకం. మామూలు సగటు స్త్రీ తాలూకు మాటల్లో చూసుకుంటే స్త్రీ స్వభావానికి తగ్గట్లుగా ఈ మాట ఉంది అని అనుకోవచ్చు. సహజంగానే స్త్రీలు ఆడపిల్లలు చిన్నప్పుడు తండ్రిని చాలా గొప్పగా భావిస్తారు, పెళ్ళైన తర్వాత భర్తను అంతకంటే గొప్పగా భావిస్తారు, పిల్లవాడు పుట్టిన తర్వాత వీళ్ళిద్దరికంటే నా పిల్లవాడే గొప్ప అని అనుకుంటూ ఉంటారు. ఈ గొప్పదనాలు పెరగటానికి ఈ ముగ్గురు మగవాళ్ళని వాడుకుంటారు, తండ్రి, భర్త, పిల్లవాడు. క్రమక్రమంగా వీళ్ళ మీద ప్రేమను కూడా ఎక్కువ ఎక్కువ పెంచుకుంటారు. తండ్రి మీద ప్రేమ కంటే భర్త మీద ప్రేమ ఎక్కువ, భర్త మీద ప్రేమ కంటే పిల్లవాడి మీద ప్రేమ ఎక్కువ అనే స్థాయిలో చూసుకుంటారు. కాబట్టి నువ్వేమో అడవికి వెళ్ళిపోతానంటున్నావు, నువ్వేమో సన్యాసం తీసేసుకుంటానంటున్నావు, నీ మీద నేను ప్రేమ పెంచుకున్నాను, నువ్వు గనక ఇలా వెళ్ళిపోయే మాట అయితే వెళ్ళేటప్పుడు నీ బాధ్యతలన్నీ నువ్వు తీర్చేసుకుని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసి నీకంటే గొప్పవాడైనటువంటి, నేను నీకంటే గొప్ప అని భావించవలసినటువంటి పిల్లవాడిని నాకు ప్రసాదించి వెళ్ళిపో, నేను వాణ్ణి పట్టుకుని వెళ్ళాడతాను అని అన్నట్లుగా ఈ మాట ఉంది, సరిపోయేట్లుగా కూడా ఉంది. కానీ దేవహూతి అనేటువంటి ఆవిడ స్థాయికి పూర్తిగా సరిపోయేట్లుగా లేదు. ఆవిడ సగటు స్త్రీల కోవలోకి పెద్దగా రాదు. అందువల్ల ఆవిడ చెప్పదలుచుకున్న విషయం ఇంతకు మించి పై స్థాయిలో ఉంది అని అనిపిస్తోంది. ఏమంటోంది, ఆడపిల్లలన్న తర్వాత పెళ్ళిళ్ళు చేయటం పెద్ద విషయమేమీ కాదు, అదేం పెద్ద బాధ్యత కూడా కాదు, ఆడపిల్లలు సిద్ధంగా ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చి పెళ్ళిళ్ళు చేసుకు వెళ్ళిపోతారు, లేదా నేనైనా సంబంధాలు చూడగలను, చేయగలను. కానీ బ్రహ్మవేత్త కుమార్తెలు వీళ్ళు, నువ్వు బ్రహ్మజ్ఞానివి, ఈ బ్రహ్మజ్ఞాని కుమార్తెలు ఎలాంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్లకు భార్యలు అవ్వాలి అంటే నీ స్థాయిలో ఉండే వాళ్లకు భార్యలు అవ్వాలి, ఇలా నీ స్థాయిలో ఉండే వాళ్లకు భార్యలు అవ్వాలి అంటే బ్రహ్మవేత్తవి నువ్వే వెతుక్కోవాలి, నాలాంటి వాళ్ళు ఏం వెతుకుతాము, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడివి కాబట్టి నువ్వు వెతికితే నీతో సమానమైన స్థాయి లేదా నీకు తగిన స్థాయి ఎక్కడుంది అని చూసుకోగలవు, అలాంటి వాళ్ళకి చూసుకుని నువ్వు ఇచ్చుకోవచ్చు, వాళ్ళ స్థాయిని తగ్గించడానికి వీల్లేదు, అల్లాటప్ప వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి వీల్లేదు, వీళ్ళ పెళ్ళిళ్ళు కావు కంటే తమ స్థాయి కంటే తక్కువ వాళ్ళకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనే భయమే నన్ను వెంటాడుతోంది, కాబట్టి ఆ భయాన్ని నువ్వు తీర్చాలి, ఈ 9 మందిని కూడా మహాబ్రహ్మజ్ఞానులకే ఇచ్చేటట్లు నువ్వు చూసుకోవాలి అని అంటోంది. రెండోది, ఇంతకాలం నీతో నేను సహచర్యం చేశాను, ఈ సహచర్యం ఒక రకంగా వెళ్ళిపోయింది, కానీ ఈరోజు నువ్వు సన్యాసానికి వెళ్ళిపోతున్నావు, సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతున్నావు అని అంటే ఆ సన్యాసం ఎందుకు అనేటువంటి ఆలోచన నాలో కూడా ప్రారంభమైంది. సన్యాసం ఎందుకు అంటే శోకాలను తొలగించుకోవటం కోసం, విశోకాయ, శోకాలన్నిటినీ తొలగించుకోవటం కోసం అని తోస్తోంది. ఈ మాటలు నీ నుండి విన్నాను లేదా మా నాన్నగారి దగ్గర నుంచి విన్నాను, ఈ విషయాలన్నీ తెలిసిన విషయాలే. ఒకవేళ కనుక శోకాలను తొలగించుకోవటం కోసం ప్రయత్నం చేయాలి అంటే ఆ ప్రయత్నం నీకేమో సన్యాస రూపంలో చక్కగానే ఉంది, దాన్ని నువ్వు సాధించుకోగలుగుతున్నావు, మరి నేనేం చేయాలి, నాకా సన్యాసం లేదు, స్త్రీలకు సన్యాసం అనే మాట లేదు, సన్యాసం అనేది లేనప్పుడు నేను ఎక్కడి నుంచి దీన్ని సాధించుకోవాలి అంటే నాకు ఎవరైనా మంచి ఉపదేశం చేయాలి,
ఎవరైనా ఉపదేశం చేయాలి అంటే ఉపదేశం చేసే వాళ్ళు ఎవరు అవ్వాలి అంటే మా తండ్రి గారు అవ్వాలి. కానీ ఆయన వంతు పూర్తయిపోయింది, ఆయన చిన్నతనంలో చెప్పదలుచుకుంది, చెప్పగలిగింది, చెప్పేశారు. ఆ తండ్రి గారి తర్వాత నువ్వు ఉపదేశం చేయాలి, కానీ నువ్వేమో సన్యాసపు హడావిడిలో ఉన్నావు, నువ్వింకా ఆ దృష్టికి వెళ్ళిపోయావు. కాబట్టి నీకంటే గొప్పగా స్త్రీలందరూ భావించేటువంటి నీ కుమారుడు ఒకడు నాకు కావాలి, ఆ కుమారుడు నాకు ఉపదేశం చేయాలి. అలా గనక ఉపదేశం చేసినట్లయితే నేను కూడా ఆ విశోక స్థితిని పొందగలుగుతాను. కశ్చిత్ స్యాన్మే విశోకాయ, నువ్వేమో ఆ విశోకాయ త్వయి ప్రవ్రజితే వనం, వనానికి వెళ్ళిపోతున్నావు, సన్యాసం తీసేసుకుంటున్నావు, అదే విశోకం కోసం, అదే శోకాలను పోగొట్టుకోవటం కోసం నేను కూడా ఒక ఆసరాన్ని అందుకోవాలి, ఆ ఆసరాన్ని నువ్వే నాకు ఇవ్వాలి అని ఉత్తమ స్థాయిలో ఆవిడ కోరుకుంటోంది. బ్రహ్మన్ దుహితృభిస్తుభ్యం విమృగ్యా పతయస్సమాహ కశ్చిత్ స్యాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజితే వనం అని గనక చెప్పుకున్నట్లయితే దేవహూతి స్థాయికి తగినట్లుగా మాట అనేది ఉంటుంది. ఈ మాట దేవహూతి అనగానే దేవహూతి యొక్క తాత్పర్యం మొత్తం కర్దమ ప్రజాపతి గారికి అర్థమైపోయింది. అర్థమైపోయి నీకేమీ భయం అనేది లేదు, ఇప్పుడు నేను యోగమాయతో సృష్టి చేసినటువంటి ఈ భవనాలని లేదా ఈ విద్యాధర స్త్రీలని, ఈ సేవకులని, ఈ పరిచారకులని, ఈ సంపదలని, ఈ వైభవాలని అన్నిటినీ నీకోసం ఉంచేస్తాను, ఒంటరితనం అనేది నీ దగ్గరికి రానే రాదు, హాయిగా ఈ యోగమాయతో వచ్చినటువంటి, ఈ యోగ సిద్ధులతో వచ్చినటువంటి భోగాలను అనుభవిస్తూ జీవితాన్ని సరదాగా గడిపేసేయి అని అంటాడేమో ఆయన అని ఆవిడ ముందే భయపడింది. భయపడి అలా కాదు, చిన్న తప్పు జరిగిపోయింది. ఏతావతాలం కాలేన వ్యతిక్రాంతేన మే ప్రభో ఇంద్రియార్థ ప్రసంగేన పరిత్యక్త పరాత్మనః అని చెప్పేసింది. బాబు ఆ విషయాలను నాకు ఇస్తానని కానీ వాటిని అనుభవించు అని కానీ దయచేసి చెప్పబాకు, ఎందుకంటే ఏతావతా అలం కాలేన వ్యతిక్రాంతేన, ఇంతకాలం గడిపేశాను కదా, ఎంతకాలం గడిపాను, నీ సేవలో మునిగి ఉన్నటువంటి కాలాన్ని తీసేస్తే నువ్వు విమానాన్ని సృష్టి చేసి ఆ విమానంలో నన్ను తిప్పడం మొదలుపెట్టిన క్షణం నుంచి 100 సంవత్సరాల పై చిలుక కాలం గడిపాం కదా, సంతోషంగా గడిపాము అనుకున్న కాలం ఉంది కదా, ఆ గడిపిన కాలం అనేది చాలు, ఈ వేస్ట్ అయినటువంటి టైం ఇంతటితో సరిపోతుంది చాలు. ఏతావతా అలం కాలేన వ్యతిక్రాంతేన మే ప్రభో, ఓ సమర్థుడా, ఇంతకాలం నువ్వు నాతో పాటుగా ఉన్నట్లుగా ఉన్నావు, కానీ నాతో పాటుగా సంతోషంగా ఉన్నట్లుగా ఉన్నావు, కానీ ఈ భోగాలేవి నిన్ను దరిచేరలేదు అనేటువంటి విషయం పిల్లలు పుట్టంగానే నేను అడవికి వెళ్ళిపోతాను అనే మాట నువ్వు అన్నప్పుడే తెలిసిపోతోంది. నువ్వు సమర్థుడివి, భోగాల మధ్య ఉంటూ కూడా ఆ భోగాలతో సంబంధం లేకుండా ఉండగలిగిన సామర్థ్యం ఉన్నవాడివి, కాబట్టి నీ పరిస్థితి వేరు, కానీ నాకు మాత్రం టైం వేస్ట్ అయిపోయింది. ఏతావతా అలం కాలేన వ్యతిక్రాంతేన మే ప్రభో, ఇంతకాలం నేనేం చేశాను, ఇంద్రియార్థ ప్రసంగేన, కేవలం ఇంద్రియాలు, ఇంద్రియాల తాలూకు విషయాలు, ఈ ఇంద్రియాలని విషయాలతో కలపటం అనేటువంటి కాలక్షేపం చేసేసాను. ఇంద్రియ అర్థ ప్రసంగేన, అందులోనూ ఇంద్రియాలను విషయాలతో కలపటం అనేది సంగం మాత్రమే కాదు, ప్రసంగం పూర్తిగా మనస్సుతో సహా ఆయా విషయాల మీదకి ఇంద్రియాలను పంపించటం అనేటువంటి పని చేశాను. ఇంద్రియార్థ ప్రసంగేన, నువ్వేమో సమర్థుడివి కాబట్టి ఇంతకాలము ఈ భోగాల్లో ఉంటూ ఉన్నా సరే పరమాత్మను మనసులోనే స్థిరంగా ఉంచుకుని భోగాల వైపు కొంచెం కూడా మళ్ళకుండా భోగాలలో ఉన్నట్లుగా నటిస్తూ గడిపావు. కానీ నేనేం చేశానంటే పరిత్యక్త పరాత్మనః, ఆ పరమాత్మ గురించి 100 ఏళ్లలో ఒక్కసారి కూడా తలుచుకొని కూడా తలుచుకోలేదు, ఆయన్ని పూర్తిగా విడిచిపెట్టేశాను. నీ సేవలో ఉన్నప్పుడు ఒక రకంగా గడిచింది, మా పుట్టింట్లో ఉన్నప్పుడు ఇంకొక రకంగా గడిచింది,
కానీ ఈ భోగాలలో మునిగి ఉన్నప్పుడు మాత్రం నేను క్షణం కూడా పరమాత్మ గురించి ఆలోచించలేదు. పరిత్యక్త పరాత్మనః, అసలు నేనెవరు, నేనెందుకు ఇలా భోగాలను అనుభవించాలి అనేటువంటి ప్రశ్నను కూడా నేను వేసుకోలేదు. అలా ప్రశ్నలే వేసుకోకుండా ఇంతకాలం పాటు కాలక్షేపం చేసేసాను. చేసింది చాలు, ఇక మీద కొత్తగా వేస్ట్ అవ్వాల్సిన టైం అంటూ నాకేం మిగిలిలేదు. కాబట్టి ఈ యోగ సిద్ధులన్నిటినీ ఇలాగే ఉంచేస్తాను, ఇలాంటి ఆలోచనలేమి నువ్వు చేయబాకు అని చెప్పింది. ఏతావతాలంకాలేన వ్యతిక్రాంతేనమే ప్రభో ఇంద్రియార్థ ప్రసంగేన పరిత్యక్త పరాత్మనః అనే శ్లోకంలో ఎవరు చేయమన్నారు టైం వేస్ట్? ఎవరన్నారు నువ్వు భోగాలు కావాలన్నావు, నేను భోగాలు ఏర్పాటు చేశాను, నువ్వు భోగాల బదులు ఇంకోటి ఏమైనా అడిగి ఉంటే దాన్ని ఏర్పాటు చేసేవాడిని, నీకేం కావాలి అని అడిగినప్పుడు నాకు ఉపదేశం చేయి అని అడిగి ఉంటే ఉపదేశమే చేసి ఉండేవాడిని. భోగాలు కావాలన్నావు, భోగాలను సృష్టి చేశాను, భోగాల్లో మునిగిపోయాను, టైం వేస్ట్ అయిపోయింది అని ఇప్పుడు బాధపడితే ఏం లాభం అంటే అంటోంది, ఇప్పుడేం బాధపడనక్కర్లేదు, అంత బాధపడాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. ఎందుకంటే ఇంద్రియార్థేషు సజ్జంతయా ప్రసంగస్త్వయి మే కృత అజానంతయా పరంభావం తథాప్యస్త్వభయాయమే అని. నిజమే, నేను టైం వేస్ట్ చేసిన మాట వాస్తవమే, టైం వేస్ట్ చేశాను. కానీ ఎవరితో కలిసి టైం వేస్ట్ చేశాను? నీతో కలిశాను కదా, నీతో కలిసే కదా ఉన్నాను. ఇంద్రియార్థ ప్రసంగేన ఇంద్రియార్థేషు సజ్జంతయా, ఇంద్రియాలు, ఇంద్రియాల తాలూకు విషయాలు, వాటితోనే సంబంధాన్ని కలిగి ఉంటూ నేను టైం వేస్ట్ చేసింది నీతో కలిసి కదా. ప్రసంగ త్వయి మే కృత, నేను నీతో కలిసే ఉన్నాను ఇంతకాలము. నువ్వెలాంటి వాడివి, సామాన్యుడివి ఏమి కావు కదా, బ్రహ్మవేత్తవి. మరి ఇంత బ్రహ్మవేత్తతో కలిసి ఉన్న విశేషం అనేది నాకేం కలిసి రాదా? ఇంతకాలం పాటు బ్రహ్మవేత్తతో కలిసి ఉండటం అనేది నాకు కలిసి వచ్చినట్లే. బ్రహ్మవేత్తతో కలిసినప్పుడు ఆ బ్రహ్మవేత్తను బ్రహ్మవేత్తగా గుర్తించలేకపోవటం అనేది జరిగింది. అజానంత్యా పరంభావం, నువ్వు బ్రహ్మవేత్తవి అని మాత్రం గుర్తించలేకపోయాను, ఆ విషయం అసలు ఆలోచనలోకి రాలేదు. కానీ గడిపింది నీతోనే, గడిపింది నీతోనే కాబట్టి, గడిపిన సమయం మొత్తం నీతోనే గడిపాను కాబట్టి తథాపి అస్తు అభయాయమే, నాకు అభయాన్నే ఇది ప్రసాదిస్తుంది, నాకు ఎంతో కొంత మంచినే ఈ కాలక్షేపం అనేది అనుగ్రహిస్తుంది. టైం వేస్ట్ చేశాను అంటే మొత్తం 100% అనేం కాదు, ఎంతో కొంత లాభం కూడా ఇందులో ఉంది. ఎంత లాభం ఉంది అనేది పక్కన పెడితే ఎందువల్ల లాభం ఉంది అంటే నీతో కలిసి ఉండటం వలన ఆ లాభం ఉంది. అఫ్కోర్స్ ఆ లాభం కూడా పూర్తిగా లేదు, ఎందుకంటే నువ్వు బ్రహ్మవేత్తమే అని కనిపెట్టలేకపోయాను. కనిపెట్టి ఉంటే లాభం ఇంకా హెచ్చు స్థాయిలో ఉండేది, కానీ కనిపెట్టలేకపోయినా నీతో కలిసి ఉన్నటువంటి లాభం అలాగే ఉంది అని. ఇంద్రియార్థేషు సజ్జంత్యా ప్రసంగస్త్వయి మే కృత అజానంతయా పరంభావం తథాప్యస్త్వభయాయమే అని ఈ శ్లోకంలో అంటాం. ఎక్కడైనా ఈ తేడా ఎలా ఉంటుంది? తెలిసి కాలక్షేపం చేసినా, తెలియకుండా కాలక్షేపం చేసినా, బ్రహ్మవేత్తాన్ని తెలిసిన తర్వాత కాలక్షేపం చేసినా, బ్రహ్మవేత్తాన్ని తెలుసుకోకుండా కాలక్షేపం చేసినా, ఎలా చేసినా కాలక్షేపం కాలక్షేపమే కదా. బ్రహ్మవేత్తవి అని తెలుసుకోకుండా చేసిన కాలక్షేపానికి పెద్ద విలువ అంటూ ఏముంటుంది అంటే దానికి ఒక యుక్తి, లాజిక్ చెప్తోంది దేవహూతి గారు. సంగోయస్ సంసృతేర్ హేతు అసత్సు విహితో ధియా స ఏవ సాధుషు కృత నిస్సంగత్వాయ కల్పతే అని. మాట వాస్తవమే, కాలక్షేపం చేయటం అనేది మొదలైపోతే కాలక్షేపం కాలక్షేపమే, దానికేమి మంచి చెడు అని ఉండవు. కానీ కాలక్షేపం అనే కాన్సెప్ట్ని తీసేసి సంఘ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తే, తెర మీదకి తీసుకొస్తే,
సంగోయ సంసృతేర్ హేతు అసత్సు విహిత అధియా. సంఘ ఏదైనా ఒక వ్యక్తితో కానీ, ఏదైనా ఒక వస్తువుతో కానీ, ఒక వ్యక్తితో కానీ ఉండేటువంటి సంబంధం సంసారానికి హేతు అవుతుంది. సంసారము అంటే ఈ ప్రపంచము, ప్రపంచం తాలూకు వ్యవహారాలు, సుఖ దుఃఖాలు, వీటిల్లో ఏదో ఒకదానికి సంబంధించిందిగా మారిపోతుంది. సంగోయ సంసృతేర్ హేతు, ఎలాంటి సంఘం లేదా ఎవరితో సంఘం వస్తే ఇలా తయారవుతుంది అంటే అసత్సు విహిత. ఒకవేళ కనుక ఆ వస్తువులు కానీ ఆ వ్యక్తులు కానీ మంచివి, మంచివాళ్ళు కాకపోతే అసత్సంగం అంటే అసద్వస్తువులతో సంఘం కానీ లేదా అసత్పురుషులతో సంఘం కానీ అయితే అది సంసారానికి హేతువైపోతుంది. ఈ సుఖదుఖాలు, కష్టాలు ఇవన్నీ కూడా దాని వెంటబడి వచ్చేస్తూనే ఉంటాయి. అందులోనూ ఒకవేళ గనక అధియా ఏమాత్రం జ్ఞానం లేకుండా అజ్ఞానంతో ఈ సంబంధాన్ని ఏర్పరచుకునే మాటైతే, కేవలం అజ్ఞానంతో అసద్విషయాలతో లేదా అసత్పురుషులతో మంచివి కానీ మంచివారు కానటువంటి వ్యక్తులతో వస్తువులతో గనక సంబంధాలు ఏర్పడినట్లయితే అవన్నీ కూడా ఏదో ఒక కష్టాన్ని క్రమంగా తెస్తూనే ఉంటాయి. సంగోయ సంసృతేర్ హేతు అసత్సు విహిత అధియా. అదే సేవ సాధుషు కృత, మంచి వస్తువులతోనూ మంచి పురుషులతోనూ మంచి వారితోనూ గనక సంబంధం పెట్టుకుంటే సేవ సాధుషు కృత నిస్సంగత్వాయ కల్పతే, క్రమక్రమంగా ఆ సంబంధం తొలగిపోయేటట్లుగా, ఈ సంసార బంధం ఊడిపోయేటట్లుగా అది తయారు చేసి పెడుతుంది. అసత్పురుషులతో లేదా అసద్వ్యస్తువులతో గనక సంబంధం ఉన్నట్లయితే సంసారము, సాంసారికమైనటువంటి కష్టాలు తప్పనిసరి. అదే సత్పురుషులతో సంగము లేదా సద్వస్తువులతో సంగము ఉన్నట్లయితే ఈ సాంసారికమైనటువంటి కష్టాల నుండి నివృత్తి అనేది తప్పనిసరి అని ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ప్రకారం చూసుకుంటే గనక ఈ కాలక్షేపం అనేది పక్కన పెట్టేసిన నీలాంటి సత్పురుషుడితో సంఘం ఉంచుకున్నందుకు, నీలాంటి సత్పురుషుడితో సంబంధం ఉన్నందుకు నాకు కలగవలసినటువంటి లాభం కలిగి తీరుతుంది అని దేవహూతి గారు అంటోంది. సంగోయ సంసృతేర్ హేతు అసత్సు విహితోధియా సేవ సాధుషు కృత నిస్సంగత్వాయ కల్పతే అనే ఈ శ్లోకంలో. ఇంతకీ ఏమంటావు నువ్వు, నీకు టైం వేస్ట్ అయింది కాబట్టి నువ్వు నష్టపోయాను అంటున్నావా, లేకపోతే మంచి సంబంధం కర్దమ ప్రజాపతి గారితో కలిసి ఉండటం అనే అవకాశం లభించింది కాబట్టి నువ్వు లాభపడ్డానంటున్నావా? ఒకవైపు నష్టపోయానని అంటున్నావు, ఇంకోవైపు లాభపడ్డానంటున్నావు, లాభమా నష్టమా తేల్చి చెప్పు అనంటే, లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంది అనే విషయాన్ని పై శ్లోకంలో తేల్చి చెప్తోంది. నేహయత్ కర్మధర్మాయ న విరాగాయ కల్పతే న తీర్థపద సేవాయై జీవన్నపి మృతోహి సహా అని. నీతో కలిసినందువల్ల వచ్చినటువంటి లాభం కొంతమేరకు ఉంది, లేకుండా ఏం లేదు, నిల్ ఏం కాదు, కానీ ఉంది. ఉన్నా కూడా నష్టం, నీ వల్ల అందుకోవలసినటువంటి లాభాన్ని అందుకోకపోయినందువలన వచ్చిన నష్టం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ఎందుకంటే అసలు జనరల్గానే ఏదో ఒక జీవితాన్ని గనక తీసుకున్నట్లయితే ఆ జీవితంలో గనక ఇహ యత్ కర్మ ధర్మాయ, జీవితంలో ఎన్నెన్నో పనులు చేస్తారు కదా, ఆ చేసేటువంటి పనులు ధర్మాభిముఖంగా గనక వెళ్ళకపోయినట్లయితే, ధర్మం వైపుకు నడుచుకోకపోయినట్లయితే ఆ జీవితం అనేది వేస్ట్ లెక్కే. నేహయత్ కర్మధర్మాయ జీవన్నపి మృతోపి సహా, ఆ జీవితానికి విలువ లేదు. ఎన్నో పనులు, ఎన్నెన్నో పనులు చేయవలసి ఉండగా ఆ పనులన్నీ కూడా ధర్మం వైపుకు వెళ్లకుండా గనక ఉన్నట్లయితే, ధర్మం వైపుగా నడుచుకోకపోయినట్లయితే ఆ జీవితానికి విలువ అనేది లేనే లేదు. ఒకవేళ ధర్మం వైపుగా ఉన్నా సరే,
ధర్మం వైపుగా క్రియలన్నీ నడుస్తున్నా సరే ఆ ధర్మం నిష్కామ ధర్మంగా లేకపోతే ఆ జీవితానికి పెద్దగా విలువ లేదు. ధర్మం లేకపోతే విలువే లేదు, ఆ ధర్మం నిష్కామ ధర్మంగా లేకపోతే విలువ అనేది పెద్దగా లేదు. ఆ నిష్కామ ధర్మం అనేది విరాగాయ న కల్పతే, వైరాగ్యాన్ని గనక తెచ్చి పెట్టకపోయినట్లయితే ఆ జీవితానికి, ఆ జీవితంలో చేసుకున్నటువంటి ధర్మానికి రెండిటికీ కలిపి కూడా పెద్దగా విలువ ఉండదు. ఈ వైరాగ్యం అబ్బిన తరువాత కూడా ఒకవేళ న తీర్థ పద సేవాయై, ఆ శ్రీహరి పాదాలను సేవించుకోవాలి అనేటువంటి అభిప్రాయం కలగకపోయినట్లయితే న తీర్థపద సేవాయై, పరమ పవిత్రమైనటువంటి ఆ శ్రీహరి తాలూకు పాదారవిందాలను సేవించుకోవాలి అనేటువంటి భావన కలిగేలా లేకపోయినట్లయితే న తీర్థ పద సేవాయై, ఈ ధర్మానికి ఈ వైరాగ్యానికి రెండిటికీ కూడా విలువ ఉండదు. ఈ మూడు గనక అబ్బకపోతే ధర్మము, ఆ ధర్మం నిష్కామధర్మంగా మారటం, నిష్కామధర్మం వైరాగ్యాన్ని తేవటం, ఆ వైరాగ్యం ద్వారా శ్రీహరి పాదాలను సేవించుకోవటం అనేటువంటివి క్రమంగా అబ్బకపోతే, ధర్మం వైరాగ్యం శ్రీహరి సేవ అనే మూడు క్రమంగా అందకపోయినట్లయితే ఆ జీవితానికి విలువ ఉంది అని చెప్పుకోవడానికి వీల్లేదు. జీవన్నపి మృతోహేస, వాడు జీవించి ఉన్నా సరే జీవించి ఉన్నాడు అని చెప్పుకోవటం కష్టం. ఒక మృత శరీరంలో ఎన్నెన్నో క్రియలు కలగచ్చు, ఆ బాడీ కూడా ఊగచ్చు, ఆ బాడీలో కూడా ఎన్నెన్నో మార్పులు క్రమక్రమంగా జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక ప్రొసీజర్ లోపల నడుస్తూనే ఉంటుంది. ఆ బాడీలో జరిగేటువంటి ఏ క్రియకైనా విలువ అనేది ఉందా అని ప్రశ్నించుకోవాలి కదా. మృత శరీరంలో జరిగేటువంటి క్రియలకు విలువ లేదు అని ఖచ్చితంగా అందరూ చెప్పి తీరుతారు కదా. మృత శరీరంలో క్రియలకు విలువ ఎందుకు లేదు, ఆ శరీరానికి ఎందుకంత విలువ లేదు, ఆ క్రియలకు ఎందుకంత విలువ లేదు అంటే ఎందుకే విలువ లేదు, ఆ క్రియలు ధర్మం వైపుగా నడుచుకోపోవటం లేదు, ధర్మం వైపు ఆ క్రియలు వెళ్ళటం లేదు, ఆ క్రియలు ధార్మిక క్రియలు అని చెప్పుకోవటానికి వీల్లేదు. మరి జీవించి ఉన్నవాడి శరీరంలో ఉండేటువంటి క్రియలు కూడా ధర్మం వైపుగా క్రియలు వెళ్ళకపోతే మరి ఆ క్రియలకి ఈ క్రియలకి తేడా ఏం చెప్పుకోవాలి? ఇంతే తేడా చెప్పుకోవాలి, డెడ్ బాడీలో జరిగేటువంటి మార్పులు ఇవన్నీ వాటంతటా అవే జరుగుతూ ఉంటాయి, ఈ జీవించి ఉన్న మనిషి శరీరంలో ధర్మానికి సంబంధించని క్రియలన్నీ కూడా ఏదో కావాలని చేస్తున్నారు, బుద్ధిపూర్వకంగా చేసే క్రియలు అవేమో సహజంగా జరిగే క్రియలు అనే తేడానే చెప్పుకోవాలి. కానీ ఫలత ఈ రెండిటికీ తేడా అనేది చెప్పుకోవటం కష్టం. కాబట్టి ఏ పని చేసినా సరే ఆ పని ధర్మం వైపుకి వెళ్ళాలి, ఏ ధర్మాన్ని అనుష్ఠించినా సరే ఆ ధర్మం వైరాగ్యాన్ని తేవాలి, ఎంత వైరాగ్యాన్ని తెచ్చినా సరే ఆ వైరాగ్యం శ్రీహరి పాద సేవకు అంకితమైపోవాలి. ఇలా జరిగినప్పుడే, ఇలా ఒకదాని వెంట ఒకటి అమరినప్పుడే ఆ జీవితానికి విలువ ఉంటుంది. నాకు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి, నేను అలాంటి స్థితిలో లేను కాబట్టి నేను లాభపడ్డాను అని పూర్తిగా అనుకోవడానికి వీలు లేకుండా ఉంది, నష్టమే ఎక్కువగా నాకు కలిగింది అని దేవహూతి గారు స్థిరంగా చెప్తోంది. నేహ యత్కర్మధా ధర్మాయ న విరాగాయ కల్పతే న తీర్థపద సేవాయై జీవన్నపి మృతోహి సహ అనే ఈ శ్లోకంలో అందరికీ వర్తించేలా చెప్తోంది. తన ఇష్యూని తాను చెప్పుకుంటోంది, తన కేసు తాను చెప్పుకుంటోంది. సరే, ఇంత తెలివిగా మాట్లాడుతున్నావు కదా, ఈ తెలివి 100 సంవత్సరాల క్రితం లేకపోయిందా? కర్దమ ప్రజాపతి గారు వరం అడుగు అని అన్నప్పుడు ఈ తెలివి లేకపోయిందా? అంటే లేకపోయిందనే చెప్పుకోవాలండి. సాహం భగవతోనూనం వంచితా మాయయా దృఢం యత్వాం విముక్తిదం ప్రాప్య
నముముక్షేయ బంధనాత్ అని అంటోంది. నాకు తెలివి పనిచేయలేదు అని ఒప్పుకుని తీరాలి. తెలివి పనిచేయలేదు, నేను తెలివి తక్కువ దాన్ని అని చెప్పుకుంటే కొంచెం మొహమాటంగా ఉంటుంది, లేదా నామోషిగా ఉంటుంది. కాబట్టి కొంచెం అందంగా చెప్పుకోవాలండి. ఏమని చెప్పుకోవాలి? సాహం ఇంత మాట్లాడుతున్నాను కదా, నేను కూడా భగవతో నూనం వంచిత మాయయా దృఢం. ఆ భగవంతుడి యొక్క, ఆ పరమాత్మ యొక్క యోగ మాయతో మోసపోయాను. యోగ మాయ నన్ను కమ్మేసుకుంది. మాయ కమ్మేసుకోవటం వలన నాకు తెలివి పనిచేయలేదు. పని చేయక వరం ఏం కావాలి అని అడిగితే, చక్కగా తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేయండి, తత్వజ్ఞానంలో నేను కూడా ఎలా కూర్చోవాలో నాకు చూపించండి అని అడగకుండా ఇంకా ఏవేవో అడిగాను. సాహం భగవతో నూనం వంచిత మాయయా దృఢం. చాలా గట్టి మాయ అది. ఆ మాయకు లొంగని వాళ్ళు ఎవరూ ఉండరేమో, అందువల్ల నేను కూడా లొంగిపోయాను. లొంగిపోయి యత్వాం విముక్తిదం ప్రాప్య, తలుచుకుంటే ఉపదేశం చేస్తే విన్నవాళ్ళకి మోక్షం తప్పనిసరి అనేటువంటి స్థాయిలో ఉపదేశం చేయగలిగినటువంటి నిన్ను పొంది కూడా, అందులోనూ ఎలా భర్తగా పొంది కూడా, యత్వాం విముక్తిదం ప్రాప్య, చాలా దగ్గరగా నీతో కలిసి ఉండగలిగి కూడా, న మిముక్షేయ బంధనాత్. ఇంతవరకు ఈ బంధనాలన్నీ తెంచుకోవాలి, ఈ సంసార బంధనాలు మనకెందుకు అనే అభిప్రాయం కానీ, లేదా ఈ బంధనాలను తెంచుకుని వెళ్ళటానికి కావలసిన ఉపదేశం నిన్ను అడగాలని కానీ నాకు తోచనే తోచలేదు. ఇంత గొప్పవాడివి నువ్వు కూడా ఉన్నా సరే నీ ద్వారా ఉపదేశం పొందాలి అని నాకు అనిపించలేదు. అనిపించలేదు, నా తెలివి పనిచేయలేదు, పనిచేయకపోవటానికి ఆ భగవన్ మాయే కారణమేమో అని అనిపిస్తోంది అని దేవహూతి గారు, సాహం భగవతో నూనం వంచిత మాయయా దృఢం యత్వాం విముక్తిదం ప్రాప్య న ముముక్షేయ బంధనాత్ అనే ఈ శ్లోకంలో అంటోంది. దేవహూతి గారి యొక్క ఈ మాటతో మైత్రేయ మహర్షి గారు ఈ అధ్యాయాన్ని, 22వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేశారు. ఈ 22వ అధ్యాయంలో ప్రధానంగా కర్దమ ప్రజాపతి గారు తన యోగ సిద్ధితో దివ్య విమానాన్ని సృష్టి చేయటం, ఆ విమానంలో కర్దముడు దేవహూతి ఇద్దరు సుఖంగా కొన్ని రోజులు గడపటం, ఆ తర్వాత వారిద్దరికీ 9 మంది ఆడపిల్లలు పుట్టటం అనేటువంటి అంశాలున్నాయి. వాటన్నిటికంటే ఎక్కువగా దేవహూతి గారు చెప్పినటువంటి తన అంతరంగ పరిస్థితి అనేటువంటిది ప్రధానంగా ఉంది. ఎవరికైనా అంటవలసిన, ఎవరికైనా సహజంగా ఉండవలసినటువంటి భావం అనేది ఈ అధ్యాయంలో ఉంది. ఈ అధ్యాయాన్ని ఇక్కడికి ఇలా పూర్తి చేసిన తర్వాత కర్దమస్య నవకన్యోత్పత్తి వర్ణనం అనే పేరు కలిగినటువంటి ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయిన తర్వాత మైత్రేయ మహర్షి గారు 23వ అధ్యాయం అంటే 23వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. నిర్వేదవాదినీమేవం మనోర్దుహితరం ముని దయాలు శాలినీమాహ శుక్లాభివ్యాహృతం స్మరన్ అని మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. కర్దమ ప్రజాపతి గారు ఈ మాటలన్నిటినీ ఓపిగ్గా విన్నారు. నిర్వేదవాదినీమేవం, ఆవిడ పూర్తి వైరాగ్యం అని చెప్పుకోవటానికి వీల్లేదు, కానీ కొంత వైరాగ్యానికి దారి తీసేటట్లుగా ఉండేటువంటి మాటలు మాట్లాడుతోంది. పూర్తి వైరాగ్యం ఈవిడికి ఉంది అని చెప్పుకోవడానికి లేదు, కానీ వైరాగ్యానికి దారి తీస్తుందేమో అన్నట్లుగానే ప్రతి మాట ఉంది. కాబట్టి నిర్వేద వాదినీం ఏవం, నిర్వేదంతో వైరాగ్యంతో ఈవిడ మాట్లాడుతుంటే, ఇలా మాట్లాడుతుంటే మనోర్దుహితరం, ఈవిడ మాట్లాడుతున్నది వైరాగ్యానికి దారి తీసేటువంటి పరిస్థితుల్లోనే అనే విషయాన్ని కర్దమ ప్రజాపతి గారు కనిపెట్టారు. కనిపెట్టి స్వయంభూ మనువు గారి కూతురు ఈవిడ. స్వయంభూ మనువు గారంటే ఆయన చాలా గొప్పవాడు. ఆయన కూతురికి ఇలాంటి విషయాలు చెప్పే ఉంటాడు, మంచి విషయాలు చెప్పే ఉంటాడు. కాబట్టి ఈవిడేమీ తక్కువగా మాట్లాడట్లేదు, మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడటం లేదు అనే విషయాన్ని కనిపెట్టి
ముని, ఆ కర్దమ మునిగారు దయాలుహు, చాలా దయతో శాలినీం ఆహా చాలా చక్కగా మాట్లాడావు అని లోపల అనుకుని ఆ శ్లాఘ్యాం ఆహా ఆవిడతో తిరిగి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు అంటే శుక్లాభివ్యాహృతం స్మరన్, శ్రీమన్ మహావిష్ణువు మాట్లాడిన మాటలను కూడా స్మరించుకుంటూ ఈవిడతో మాట్లాడాడు. ఈయన పాపం ఎప్పటికప్పుడు సన్యాసం తీసుకోవాలి అనే తొందరలో ఉన్నాడు. ఆ తొందరలో ఉండి సంతానం కలిగిన వెంటనే నేను సన్యాసం తీసుకుంటాను అనే అన్నాను అనుకుంటున్నాడు. సంతానం కలిగింది కాబట్టి ఇంకా సన్యాసం తీసుకోవచ్చు వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంలో బయలుదేరాడు. కానీ ఈవిడ ఎప్పుడైతే కశ్చిత్ స్యాన్మే విశోకాయ అని అందో అప్పుడు వెంటనే అవును మనకి పరమాత్మ చెప్పాడు కదా ప్రత్యక్షమైనప్పుడు సహాహం స్వాంశకలయ అని చెప్పాడు కదా, నేను నా అంశ కళలతో పాటుగా నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని చెప్పాడు కదా, చెప్పింది ఎలా మర్చిపోయాము అని ఒకసారి ఆలోచించుకుని అవును కదా ఈవిడ అడిగిన మాట పరమాత్మ చెప్పిన మాట ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు సన్యాసం అనే మాట మనం మాట్లాడడానికి వీల్లేదు అని లోపల అనుకుని ఆవిడతో చెప్పాడు. నిర్వేదవాదినీమేవం మనోర్దుహితరం ముని దయాలుహు శాలినీమాహ శుక్లాభివ్యాహృతం స్మరన్ అని అని మైత్రేయ మహర్షి గారు కర్దమ ప్రజాపతి గారు ఏమి లోపల అనుకున్నారు ఎలా మాట్లాడడాన్ని మొదలుపెట్టారు అని చెప్తున్నారు. ఋషిరువాచ కర్దమ ప్రజాపతి గారు అంటున్నారు, మాఖిదో రాజపుత్రీత్థం ఆత్మానం ప్రత్యనిందితే భగవాంస్తే క్షణో గర్భం అదూరాత్ సంప్రపద్యతే అని. చాలా జాగ్రత్తగా మాట్లాడే మనిషి కర్దమ ప్రజాపతి గారు, అందుకని అభయం దాతుమర్హసి అని ఆవిడ అంది కదా, నాకు భయం పోగొట్టు, సంసార భయం పోగొట్టు, లేదా ఈ సాంసారికమైన భయం పోగొట్టు అని అంది కదా, అందుకని మాఖిద అని మొదలుపెట్టాడు. నువ్వేం బాధపడద్దు, నీకు ఏ భయమూ ఉండదు, నీ ఏ భయమూ నిన్ను దరిచేరదు. మాఖిద రాజపుత్రి, నీకు అసలు భయం లేదా ఖేదం అనేది ఎలా అలవాటైంది, నువ్వు రాజపుత్రివి కదా, రాజపుత్రికలంటే ధైర్యంగా ఉండాలి కదా, మరి ధైర్యంగా ఉండవలసిన దానివి నువ్వు ధైర్యంగా ఎందుకు ఉండటం లేదు, నువ్వు సహజ స్వభావంతోనే ధైర్యంగా ఉండాలి, నా మాట మీద కూడా మాఖిద మాఖిద రాజపుత్రీత్థం, అందులో నువ్వు టైం వేస్ట్ చేశానని బాధపడుతున్నావు కదా ఆత్మానం ప్రతి అని, అదేం లేదు, అనిందితే నీ మీద ఏ తప్పు లేదు, నువ్వు చేసింది తప్పు కానే కాదు, దానికి వేరే వ్యవహారం ఉంది, అది ఒక పరమాత్మ సంకల్పం ప్రకారం నడిచింది కాబట్టి ఆత్మానం ప్రత్యనిందితే మాఖిద, నువ్వు చేసింది తప్పు కాదు, అందులో నీ తప్పేమీ లేదు, అదేమీ టైం వేస్ట్ కూడా కాదు, కాబట్టి నువ్వేమీ బాధపడవద్దు, ఇది ఇంతవరకు నువ్వు టైం వేస్ట్ చేశావేమో అని అనుకునేటువంటి బాధకు చెప్పే మాట. కశ్చిత్ స్యాన్మే విశోకాయ అని అడిగావు కదా, అది మాత్రం జరిగి తీరవుతుంది. భగవాంస్తే అక్షరో గర్భం, అక్షర ఏమాత్రం వినాశనం లేనటువంటి భగవాన్ ఆ పరమాత్మ, ఏ రకంగానూ వినాశాన్ని కొని తెచ్చుకోనటువంటి స్వరూపం కలిగినటువంటి ఆ పరమాత్మ, అదూరాత్ చాలా తొందరగానే తవ గర్భం నీ గర్భాన్ని సంప్రపత్స్యతే చేరబోతున్నాడు, ఆ పరమాత్మ నీ గర్భంలోకి చేరబోతున్నాడు, ఆ పరమాత్మ నీ గర్భంలోకి చేరటానికి సంసిద్ధంగా ఉన్నాడు, అది తొందరలోనే జరగబోతోంది కాబట్టి పరమాత్మే నీ గర్భంలో చేరితే ఆయనే నీకు కొడుకుగా పుడితే నీకు శోకం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, కాబట్టి కశ్చిత్ స్యాన్మే విశోకాయ అనే నీ మాట చెల్లి తీరుతుంది కాబట్టి దానికి కూడా భయపడవద్దు బాధపడవద్దు అని. మాఖిదో రాజపుత్రీత్థం ఆత్మానం ప్రత్యనిందితే భగవాన్ స్తే క్షరో గర్భం అదూరాత్ సంప్రపత్స్యతే అని అన్నాడు. అయితే భగవంతుడే గనక నీ గర్భంలోకి రావాలి అంటే, నీ గర్భంలోకి వచ్చి నీకు పిల్లవాడిగా పుట్టాలి అంటే నీకు యోగ్యత ఎంత ఉండాలి అనే సంగతి ఆలోచించుకో.
ఆ యోగ్యత నాకు ఇప్పటికే ఉంది అనే మాట మాత్రం మాట్లాడవద్దు. యోగ్యత ఉంటే ఉండవచ్చు. ధృతవ్రతాసి భద్రంతే దమేన నియమేన చ తపోద్రవిణ దానైశ్చ శ్రద్ధయా చేశ్వరం భజ. ధృతవ్రతాసి, ఆల్రెడీ నువ్వు చాలా పాతివ్రత్య ధర్మాలను ఆచరించి ఉన్నావు, నాకు ఎంతో కొంత సేవ చేశావు, ఎంతో కొంత కాదు చాలా సేవ చేశావు, ఎన్నెన్నో నియమాలను స్వీకరించి ఉన్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. భద్రంతే, నీకు మంచే జరుగుతుంది. ఆల్రెడీ నీకు ఆ యోగ్యత ఉంది అనే మాట కొంతవరకు పర్వాలేదు, కానీ అంతటితో ఊరుకోవద్దు. దమేన నియమేన చ శ్రద్ధయా తపోద్రవిణ దానైశ్చ ఈశ్వరం భజ. నువ్వు మళ్ళీ కొత్తగా ప్రయత్నం మొదలుపెట్టు. ఈశ్వరుణ్ణి సేవ చేసుకోవటం అనేది కొత్తగా ప్రారంభించు. ఎలా ప్రారంభించుకోవాలి అంటే, పరమాత్మే చేరాలి నీ గర్భంలో అంటే కావలసినంత దమం, ఇంద్రియ సంయమం, దాన్ని సాధించు. అలాగే నియమం అంటే ఎన్నెన్నో నియమాలు, అలాగే ఈశ్వర ప్రణిధానం మొదలైనటువంటి నియమాలు, వాటిని గట్టిగా పట్టుకో. దీనికి తోడు తపః, తపస్సును గట్టిగా ఆచరించుకో. అందులోనూ స్వధర్మం, దాన్ని విడిచిపెట్టకుండా చేసుకో. ద్రవిణ దానైశ్చ, నీ చేతికి ఏమైనా ఉంటే దాన్ని వీళ్ళకి వాళ్ళకి ఏం చూడకుండా అందరికీ ఇచ్చేస్తూ ఉండు, దానాలు చేసుకో. ఎలాగూ చాలా సృష్టి చేసి పెట్టాను కదా, సంపదలను పోగు పెట్టినట్టు పెట్టాను కదా, వాటన్నింటినీ దానం చేసేసుకో. తపో ద్రవిణ దానైశ్చ. వీటన్నిటికీ శ్రద్ధ అనే దాన్ని జోడించుకో. శ్రద్ధయాచ ఈశ్వరం భజ, ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉండు. ఇలా ఈశ్వరుణ్ణి గనక సేవించుకుంటూ ఉన్నట్లయితే నీకు యోగ్యత ఇంకా పెరుగుతుంది. ఉన్న యోగ్యతకు ఇంకా యోగ్యత పెరుగుతుంది. యోగ్యత పెరిగితే ఆయన నీ గర్భంలోకి చేరటానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు ఆయన నీకు పిల్లవాడుగా పుడతాడు, పుట్టి నీ కష్టాలన్నీ కడదేరుస్తాడు అని ధృతవ్రతాసి భద్రంతే దమేన నియమేన చ తపోద్రవిణ దానైశ్చ శ్రద్ధయా చేశ్వరం భజ అనే ఈ శ్లోకంలో కర్దమ ప్రజాపతి గారు అంటున్నారు. మరి ఇంత చేస్తే ఆయన వస్తాడా, పిల్లవాడిగా పుడతాడా అంటే, సత్వయారాధిత శుక్ల వితన్వన్ మామకం యశః ఛేత్తాతే హృదయ గ్రంథిం ఔదర్యో బ్రహ్మభావన అని చాలా బలంగా చెప్తున్నాడు. పుడతాడు కాదు, సత్వయా ఆరాధితః, నువ్వు గనక నేను చెప్పినట్లు ఆయన్ని ఆరాధించుకున్నట్లయితే, నీ గర్భంలోకి ఆయన్ని ఆహ్వానించుకున్నట్లయితే, సత్వయా ఆరాధితః శుక్లః, ఆయన పరమసత్వమూర్తి కాబట్టి, వితన్వన్ మామకం యశః, తప్పకుండా వస్తాడు, తప్పకుండా మనకు పిల్లవాడుగా పుడతాడు. ఆయన పిల్లవాడుగా గనక పుట్టినట్లయితే నా కీర్తి కూడా ఓహో బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. వితన్వన్ మామకం యశః, నా కీర్తిని చక్కగా పెంచేస్తాడు. ఎవరైనా సరే పుట్టినవాడు ఎవరబ్బాయి అంటే కర్దమ ప్రజాపతి గారు అబ్బాయి అని చెప్పుకునేలా ఉంటుంది. నీకు కూడా పుట్టడం మాత్రమే కాదు, ఛేత్తాతే హృదయ గ్రంథిం, ఛేత్త ఆయన నీకు పుట్టిన వెంటనే కూడా నీ హృదయంలో ఉండేటువంటి ఎన్నెన్నో సందేహాలకు సమాధానాలను చెప్తాడు. సమాధానాలను చెప్పడం మాత్రమే కాకుండా నీ హృదయ గ్రంథి అనేది ఉంది కదా, చిదచిద్ గ్రంథి అని అంటారు వేదాంతులు, దాన్ని ఆయన విడదీసేస్తాడు. హృదయంలో ఉండేటువంటి ఎన్నెన్నో చిక్కుముడులను విడదీసేస్తాడు. హృదయంతో కలిసిపోయినటువంటి ఆత్మస్వరూపాన్ని విడదీసి విడిగా చూపిస్తాడు. నీకు కావలసినంత ఉపదేశాన్ని ఓర్పుగా చేస్తాడు ఆయన. చేత్తాతే హృదయ గ్రంథిం, నీకుండే సందేహాలన్నీ పోయేటట్లుగా ఆయన చూసుకుంటాడు. ఔదర్య, పుట్టటానికి నీ కడుపును పుట్టినా సరే నీ హృదయంలో ఏముందో చూసుకుని దానికి తగ్గట్లుగా ఆయన ఉపదేశం చేస్తాడు. బ్రహ్మభావన, ఆయన తన ఉపదేశాన్ని ఎంత దూరం చేస్తాడంటే, ఎంత దూరం చేయగలడంటే, నీ మనసులో కూడా బ్రహ్మభావన కుదురుకుని నిలబడేటట్లుగా చేయగలడు. బ్రహ్మభావన నీ మనసులోకి వచ్చి తీరాలి,
నీ మనసులో బ్రహ్మభావన కుదురుకుని తీరాలి. ఆ తీరేంత వరకు ఆయన ఉపదేశం చేయగలడు. అంత గట్టిగా నీకు ఉపదేశం చేస్తాడు, నీకుండేటువంటి సంసార భయాన్ని పోగొడతాడు, నీకు పుత్రుడిగా జన్మిస్తాడు, నా కీర్తిని కూడా పెంచుతాడు. కాకపోతే దానికి తగ్గట్లుగా నువ్వు ఆయన్ని ఆరాధించుకోవాలి అని కర్దమ ప్రజాపతి గారు, సత్వయా ఆరాధిత శుక్ల వితన్వన్ మామకం యశః ఛేత్తాతే హృదయ గ్రంథిం ఔదర్యో బ్రహ్మభావన అనే ఈ శ్లోకంలో చెప్పారు. తక్కువ మాట్లాడాడు కానీ చాలా ఎఫెక్టివ్గా మాట్లాడాడు. మాట్లాడేసరికి దేవహూతి గారు ఎలా ఫీల్ అయింది, ఏం చేసింది అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు పై శ్లోకంలో చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ, దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతేహే సమ్యక్ శ్రద్ధాయ పురుషం కూటస్థం అభజత్ గురుం అనే శ్లోకంతో దేవహూతి, ఈ దేవహూతి కూడా అపి సందేశం, ఆ కర్దమ ప్రజాపతి గారు చేసినటువంటి ఈ ఉపదేశం లాంటి వాక్యాన్ని ఉపదేశంగానే స్వీకరించింది. అందులోనూ గౌరవేణ చాలా గౌరవంతో స్వీకరించింది, చాలా గొప్ప అర్థం ఇందులో దాగి ఉంది అనే అభిప్రాయంతో స్వీకరించింది. ప్రజాపతేహే, కర్దమ ప్రజాపతి గారు తనకు భర్త, బ్రహ్మవేత్త, ఇంతటి మహానుభావుడు చెప్తుంటే తక్కువగా తీసుకోవడానికి వీల్లేదు అనే ఉద్దేశ్యంతో తీసుకుంది. దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతేహే సమ్యక్ శ్రద్ధాయ, చాలా విశ్వాసంతో తీసుకుంది. ఈయన భర్తగారు చెప్పినట్లుగా గనక నేను ఆ పరమాత్మను ఆరాధించుకున్నట్లయితే నా స్వధర్మంతో, దమంతో, నియమంతో, అలాగే తపస్సుతో, ద్రవిణ దానాలతో, శ్రద్ధతో గనక ఆయన్ని ఆరాధించుకున్నట్లయితే ఆయన తప్పనిసరిగా నాకు పిల్లవాడిగా పుడతాడు అని నిర్ణయించుకుంది. నిర్ణయించుకుని సమ్యక్ శ్రద్ధాయ ఆ విశ్వాసంతో పురుషం కూటస్థం, ఏ రకమైనటువంటి మార్పు లేనటువంటి వాడిని అభజత్, సేవించుకోవటం ప్రారంభించింది. ఆయన ఆ పరమాత్మ ఏ రకమైన మార్పు లేనివాడు, కానీ కొత్తగా ఇప్పుడు ఒక మార్పు ఉన్నట్లుగా ఒక పిల్లవాడిగా, గర్భస్థ శిశువుగా జన్మించబోతున్నాడు. అలాంటి కూటస్థం అభజత్, ఆ పరమాత్మ ఒక శరీరానికే పరిమితమైపోయేటువంటి వాడు కాడు, అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి వాడు, పురుష, అన్ని శరీరాలలోనూ నిండి ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు కొత్తగా ఇదే ఆయన శరీరం అన్నట్లుగా ఆ దేవహూతికి కుమారుడుగా పుట్టబోతున్నాడు. అలా పుట్టబోతున్నటువంటి పరమాత్మను ఆవిడ సేవించుకోవటం ప్రారంభించింది. ఆ పరమాత్మ అందరికంటే పెద్దవాడు, గురుహు అందరికంటే, అన్నిటికంటే పెద్దవాడు. ఆయన పెద్దరికం కానీ ఆయన యొక్క పెద్దతనం కానీ ఎవరూ లెక్క కూడా వేయలేరు. అలాంటి పరమాత్మని తన కడుపులో ఉంచుకుని ఆయన్ని శిశువుగా బయటికి తెచ్చుకుని ఆ శిశువుతో లేదా ఆ పరమాత్మతోనే ఉపదేశాన్ని పొందటానికి వీలుగా, ఆయన్నే గురువును చేసుకోవటానికి వీలుగా ఈవిడ ఆయన్ని ఆరాధించుకోవటం ప్రారంభించింది. అభజత్ గురుం, అందరికంటే గొప్ప, అందరికంటే పెద్ద అయినటువంటి పరమాత్మను తనకు గురువుగా చేసుకోవటానికి ఆవిడ పరమాత్మ ఆరాధనను ప్రారంభించింది కూడాను అని ఈ శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతేహే సమ్యక్ శ్రద్ధాయ పురుషం కూటస్థం అభజద్ గురుం అని. ఇలా దేవహూతి కర్దమ ప్రజాపతి గారు చెప్పినట్లుగా ఆరాధన చేసుకుంటూ ఉంది. చేసుకుంటూ ఉండగా తస్యాం బహుతిథే కాలే భగవాన్ మధుసూదన కార్దమం వీర్యమాపన్న జజ్ఞే అగ్నిరివ దారుణి అనే తీరులో ఆ పరమాత్మ దేవహూతి గర్భాన జన్మించాడు అని పై శ్లోకంలో చెప్తున్నారు. తస్యాం, ఆ దేవహూతికి బహుతిథే కాలే, సుదీర్ఘకాలం పాటు కర్దమ ప్రజాపతి గారు చెప్పినటువంటి విశేషాలను పాటిస్తూ ఉండగా బహుతిథే కాలే భగవాన్ మధుసూదన, భగవాన్ ఆ పరమాత్మ మధుసూదన మధురంగా ఉండేటువంటి అహంకారాన్ని పోగొట్టే, మధురంగా ఉండేటువంటి నేను అనేటువంటి భావనను పూర్తిగా రూపుమాపేటువంటి
ఆ పరమాత్మ కార్దమం వీర్యమాపన్న కర్దమ ప్రజాపతి గారి తేజస్సు రూపంలో వచ్చి దేవహూతి గర్భంలో చేరాడు. జజ్ఞే అగ్నిరివ దారుణి. ఎలాగైతే ఒక కట్టెలో లేదా ఒక చెక్కలో దాగి ఉన్నటువంటి అగ్ని సుదీర్ఘకాలం పాటు ప్రయత్నం చేస్తేనే, రాపిడికి గురి చేస్తేనే బయటికి వచ్చినట్లు కనిపిస్తుందో, అట్లాగే సుదీర్ఘకాలం పాటు దేవహూతి గారు చేసినటువంటి ఈ సాధనకు ఫలితంగా ఆవిడ గర్భాన కర్దమ ప్రజాపతి గారి తేజస్సు రూపంలో ఆయన వెలశాడు అని, తస్యాం బహుతిథే కాలే భగవాన్ మధుసూదన కార్దమం వీర్యమాపన్న జజ్ఞే అగ్నిరివ దారుణి అనే శ్లోకంలో చెప్తున్నారు. ఆ శిశువు జన్మించడం కూడా పూర్తయిపోయింది. శిశువు జన్మించాడు, దేవహూతి గారికి పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడు జన్మించినప్పుడు అవాదయంస్తదావ్యోమ్ని వాదిత్రాణి ఘనాఘనాః గాయంతి స్మ గంధర్వాః గాయంతి తం స్మ గంధర్వాః నృత్యంతి అప్సరసో ముదా అనే తీరులో ఈ సృష్టి మొత్తం కూడా ఆనందంతో నిండిపోయింది అని ప్రజా మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. అవాదయంస్తదావ్యోమ్ని వాదిత్రాణి ఘనాఘనాః. ఆ కపిల అవతారంలో పరమాత్మ జన్మిస్తున్నటువంటి క్షణంలో ఘనాఘనాహ బాగా వర్షించేటువంటి మబ్బులు సహజంగా శబ్దం చేయనటువంటి ఉరుముల్ని మెరుపుల్ని తీసుకురానటువంటి మబ్బులు ఘనాఘనాహ అవాదయంస్తదావ్యోమ్ని వాదిత్రాణి ఎప్పుడూ లేనట్లుగా పెద్ద పెద్ద ఉరుముల్ని మెరుపుల్ని వీటన్నిటినీ సృష్టి చేశాయి, పెద్ద పెద్ద శబ్దాలను చేసినాయి. ఈ విధంగా మబ్బులు ఈ పరమాత్మ యొక్క జననం అనేటువంటి ఆనందాన్ని ఈ శబ్దాల రూపంలో వ్యక్తం చేశాయి. మబ్బులు మాత్రమే కాదు, ఆకాశంలో ఉండేటువంటి గంధర్వులు గాయంతి తంస్మ గంధర్వాహ వాళ్ళకి గానం సంగీతం అనేది ప్రధానం కాబట్టి ఆ సంగీతంతో ఈ పరమాత్మ యొక్క జన్మను పరమాత్మ యొక్క అవతారాన్ని గానం చేయటం అని ప్రారంభించారు. నృత్యంతి స్మ అప్సరసో ముదా. అప్సరసలు డ్యాన్స్కే ప్రత్యేకించినటువంటి జాతి వాళ్ళు. వాళ్ళు సంతోషంతో నాట్యమాడటం ప్రారంభించారు. అవాదయంస్తదావ్యోమ్ని వాదిత్రాణి ఘనాఘనాహ గాయంతి స్మ తం గంధర్వాహ నృత్యంతి అప్సరసో ముదా. ఇంతో కాదు, పేతుస్సుమనసో దివ్యాహ ఖేచరైరపవర్జితాహ ప్రసేదుశ్చ దిశస్సర్వాహ అంభాంసి చ మనాంసి చ అనే తీరులో సృష్టి మొత్తం కూడా చాలా ప్రసన్నంగా తయారైపోయింది అని అంటున్నారు. పేతుస్సుమనసో దివ్యాహ ఆకాశం నుంచి పైనుంచి పుష్పవృష్టి అనేది కురిసింది. పేతు సుమనస దివ్యాహ ఆ పూలు ఈ లోకంలో మనం చూడగలిగిన పూలు కాదు, ఎక్కడో స్వర్గలోకంలో ఉండేటువంటి పూలు. ఖేచరైర్ అపవర్జితాహ ఆకాశంలో తిరిగాడేటువంటి దేవతలు ఆ పుష్పవృష్టిని కురిపిస్తే ఆ పూలన్నీ కూడా కింద వాలినాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రసేదుశ్చ దిశస్సర్వాహ దిక్కులన్నీ కూడా చాలా ప్రసన్నంగా ఉన్నాయి. ఎక్కడ ఏ అలజడి లేదు, ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా గాలి చక్కగా వీస్తోంది, ఎక్కువ తక్కువగా లేకుండా ప్రశాంతంగా వెలుగుంది, ఎండ లేదా చల్లదనము అనేది లేకుండా సమశీతోష్ణ వాతావరణం ఉంది. మొత్తం దిక్కులన్నీ కూడా ఇలాంటి పరిస్థితులలో చాలా ప్రసన్నంగా ఉన్నాయి. ప్రసేదుశ్చ దిశస్సర్వాహ ఆశ్చర్యం అంభాంసిచ ప్రసేదు నీరు కూడా ఎంత కదలాలో అంత మాత్రమే కదులుతోంది. ఒకచోట ఎక్కువగా కానీ ఒకచోట తక్కువగా కానీ పెద్ద పెద్ద అలలుగా కానీ ఇంకో రకంగా కానీ ఏమీ లేదు. ప్రతి నీరు ప్రసన్నంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. దీనికంటే ఆశ్చర్యం ప్రసేదుశ్చ మనాంసి. ఎందుకో అందరి మనస్సుల్లోనూ తెలియని ప్రశాంతత అనేది ఆవరించింది. అందరి మనస్సులు చాలా ప్రసన్నంగా మారిపోయినాయి. చాలా అలజడిగా ఉండేటువంటి వాళ్ళ మనసులు కూడా పరమాత్మ దేవహూతి గర్భాన ఉదయించినటువంటి ఆ వేళ ప్రసన్నంగా ఉండిపోయినాయి. పేతుస్సుమనసో దివ్యాహ ఖేచరైరపవర్జితాహ
ప్రసేదుశ్చ దిశస్సర్వాః అంభాంసిచ మనాంసిచ అని మహర్షి గారు ఆ సందర్భంలో అంత ఈ సృష్టి మొత్తం కూడా ప్రసన్నంగా హాయిగా ఉంది. ఈ ప్రసన్నమైనటువంటి సృష్టిలో ఒకవేళ కనుక ఏమైనా శబ్దం ఉంది అంటే అది ఆనందం తాలూకు శబ్దమే ఉంది. ఏదైనా చిన్న చిన్న పనులు జరిగినాయి అంటే అవి ఆనందంతో చేసే పనుల్లానే ఉన్నాయి తప్ప ఎక్కడా వేరే రకమైనటువంటి భావం ఎవరి మనస్సుల్లోనూ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కపిలుడుగా జన్మించాడు అని మహర్షి గారు చెప్తున్నారు. పేతు సుమనసో దివ్యా ఖేచరైరపవర్జితా ప్రసేదుశ్చ దిశస్సర్వాహ అంభాంసి చ మనాంసి చ అనే ఈ శ్లోకంలో వెనకాల శ్లోకంతో కలిపి ఎప్పుడైతే పరమాత్మ దేవహూతికి పుత్రుడిగా జన్మించాడో అప్పుడు వెంటనే బ్రహ్మగారు ఒక సమూహాన్ని తీసుకుని కర్దముడి ఆశ్రమానికి చేరారు అని పై శ్లోకంలో చెప్తున్నారు. తత్ కర్దమాశ్రమ పదం సరస్వత్యా పరిశ్రితం స్వయంభూ సాకం ఋషిభి మరీచ్యాదిభి అభ్యయాత్ అని. తత్ కర్దమాశ్రమ పదం, దేవహూతి కర్దమాశ్రమంలోనే ఉంది అనే విషయం తెలిసిందే కదా. వీళ్ళు అభిమానంలో తిరిగి తిరిగి చివరికి కర్దమాశ్రమానికే వచ్చేశారు అని అనుకున్నాం కదా. ఆ ఆశ్రమ పదంలోనే ఈ డెలివరీ అయింది కాబట్టి అక్కడికి సరస్వతిగా పరిశ్రితం, చుట్టూ సరస్వతీ నదీ తీరం ఉండేటువంటి ప్రాంతం అది, సరస్వతీ నదిలో ఒక ద్వీపం అని అనుకోవాలి. ఆ ద్వీపానికి స్వయంభూ బ్రహ్మగారు ఋషిభిస్సాకం ఋషులందరితో కలిసి వేం చేశారు. సాకం ఋషిభి, ఋషుల్లో కొంతమందిని మాత్రమే వెంటబెట్టుకొచ్చాడు ఆయన, అందరినీ తీసుకొచ్చినట్లు లేడు. మరీచ్యాదిభి, మరీచ్యాది మహర్షులు కొంతమంది ఉన్నారు, ఇది కాక సనక సనందనాదులు ఉన్నారు, నారద మహర్షి గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళని కొంతమందిని వెంట పెట్టుకుని అభ్యయాత్ అక్కడికి వేయించేశారు అని. తద్ కర్దమాశ్రమ పదం సరస్వత్యా పరిశ్రితం స్వయంభూ సాకం ఋషిభి మరీచ్యాదిభిర్ అభ్యయాత్ అని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అంటే భగవంతం పరం బ్రహ్మ సత్వేనాంశేన శత్రుహన్ తత్వసంఖ్యాన విజ్ఞప్తియై జాతం విద్వాన్ అజస్వరాట్ అని చెప్తున్నారు. బ్రహ్మగారికి జన్మించిన వాడు పరమాత్మే అని తెలుసు, కర్దమ ప్రజాపతి గారికి తెలుసు, అది వేరే విషయం. జన్మగారికి తెలుసు, బ్రహ్మగారికి తెలుసు. బ్రహ్మగారికి భగవంతం పరం బ్రహ్మ, ఈ పుట్టినవాడు భగవంతుడు పరమాత్మ అని తెలుసు. అందులోనూ సత్వేనాంశేన జాతం, తన యొక్క సాత్వికమైనటువంటి అంశాలను ప్రధానంగా ఇందులోకి తీసుకొచ్చాడు, శుద్ధ సత్వమూర్తిగా అవతరించాడు అని తెలుసు. తన సాత్వికమైనటువంటి అంశకు ప్రతీకగా జ్ఞానాన్ని ఉపదేశం చేయటం కోసం పుట్టుకొచ్చాడు అని తెలుసు. ఆ ఉపదేశం అనేది ప్రత్యేకించి తత్వ సంఖ్యాన విజ్ఞప్తి అయి అనే తీరులో ఉండేటట్లుగా చూసుకోవటానికి పుట్టుకొచ్చాడు అని తెలుసు. తత్వాలు ఈ సృష్టి మొత్తానికి ఎన్నున్నాయి, ఆ తత్వాలను లెక్క పెట్టడం అనేది ఎలాగా, లెక్కపెట్టి వాటి యొక్క వాస్తవ తత్వాన్ని తెలుసుకోవటం, దాని ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం అనేది ఎలాగా అని ఉపదేశం చేయటానికి ఈయన సాత్వికాంశతో వచ్చాడు అని విద్వాన్ తెలుసు బ్రహ్మగారికి. ఎందుకంటే స్వరాట్, ఆయన స్వతసిద్ధ జ్ఞానం కలిగినవాడు కాబట్టి ఇంతటి పరమాత్మ యొక్క జ్ఞానావతారాన్ని మనం మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చేశాడు. భగవంతం పరం బ్రహ్మ సత్వేనాంశేన శత్రుహన్, శత్రుహన్ అంతఃశత్రువులను సంహరించేటువంటి ఓ విదురా, తత్వసంఖ్యాన విజ్ఞప్తి అయి జాతం విద్వాన్ అజస్వరాట్, జన్మించింది పరమాత్మ అని, ఆ పరమాత్మ సాత్వికాంశతో జన్మించాడు అని, ఆ సాత్వికాంశను ఉపదేశ రూపంలో చూపించబోతున్నాడు అని, ఆ ఉపదేశాన్ని తత్వాలను లెక్కపెట్టి చూపించబోతున్నాడు, ఆ తీరులో చేయబోతున్నాడు అని బ్రహ్మగారికి తెలుసు కాబట్టి ఈ సందర్భాన్ని మిస్ అవ్వటం ఇష్టం లేక అక్కడికి వచ్చేశాడు అని
మహర్షి గారు చెప్తున్నారు. వచ్చినవాడు సభాజయన్ విశుద్ధేన చేతసా తచ్చికీర్షితం ప్రహర్ష్యమాణై రసుభిహి కర్దమం చేదమభ్యథాత్ అని సభాజయన్ వచ్చినవాడు ఆ పరమాత్మను పూజించుకుంటూనే ఉన్నాడు, పరమాత్మను గౌరవిస్తూనే ఉన్నాడు. సభాజయన్ విశుద్ధేన చేతస పరిశుద్ధమైనటువంటి మనస్సుతో తచ్చికీర్షితం ఆయన్ని ఆయన చేయబోతున్నటువంటి ఉపదేశాన్ని రెండింటినీ గౌరవించుకుంటూనే ఉన్నాడు. ఈయన ఇలా అవతరించడమే గొప్ప అని ఒకవైపు భావన చేస్తూనే ఉన్నాడు, ఇంకోవైపు ఈయన చేయబోతున్నటువంటి ఉపదేశాన్ని ముందే ఊహించి ముందే తెలుసుకుని దానికి కూడా చాలా సంతోషపడుతూనే ఉన్నాడు. ఆ సంతోషం అనేది తన శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగానికి సోకేసరికి తన శరీరంలో ఉండేటువంటి బయటికి కనిపించే అవయవాలకు మాత్రమే కాకుండా లోపల ఉండేటువంటి ఇంద్రియాలకు, వాటికంటే కూడా లోపల ఉండేటువంటి ప్రాణాలకు అన్నిటికీ ఆ సంతోషం సోకేసరికి ఒళ్ళంతా ఆనందంతో నిండిపోగా ప్రహృష్యమాణై అశుభి తన ప్రాణాలే సంతోషంగా ఎగిసెగిసి పడిపోతూ ఉండగా సంతోషం బాగా కలిగితే వచ్చేటువంటి ఒక రకమైనటువంటి యాంగ్జైటీ లాంటిది ఒళ్ళంతా ఆవరించగా కర్దమం చ ఇదం అభ్యథాత్ కర్దముడితో ఇలా మాట్లాడడం ప్రారంభించాడు. సంతోషం తన్నుకొచ్చేస్తోంది. ఆ సంతోషంతో కర్దమ ప్రజాపతి గారితో మాట్లాడడం ప్రారంభించాడు అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. సభాజయన్ విశుద్ధేన చేతసా తచ్చికీర్షితం ప్రహర్ష్యమాణై రసుభి కర్దమం చేదమభ్యథాత్ అని బ్రహ్మగారు ఏం చెప్పబోతున్నారు అనే సంగతి చూద్దాము. బ్రహ్మగారు కర్దమ ప్రజాపతి గారితోనూ మాట్లాడాలి, అలాగే దేవహూతితోనూ మాట్లాడాలి, ఆ తర్వాత జరిగేటువంటి పనులన్నీ క్రమంగా జరగాలి అనేది వాటి సంగతి చూద్దాము. ఈరోజుకైతే ఇదా అదాను తెలుసుకోవటానికి వీల్లేనంత స్థాయిలో మనకి అందుకోవాల్సిన పాయింట్స్ చాలా గట్టిగా ఉన్నాయి. ఒకటి, మనం టైంని ఎలా వినియోగించుకుంటున్నాము, సమయాన్ని ఎలా వినియోగిస్తున్నాము అనేటువంటి పాయింటు. ఒకవేళ దేవహూతి గనక యోగ సిద్ధుల్ని అనుభవించటాన్నే వేస్ట్ కింద భావిస్తే అది టైం వేస్ట్ అయిపోయింది అని భావించే మాట అయితే, యోగ సిద్ధులతో కాకుండా ఈ సాంసారిక సిద్ధులతో మనం అందుకునేటువంటి ఈ భోగాలను గనక అనుభవిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అనేది ఏ స్థాయిలో జరుగుతుంది అనే విషయం పట్టుకుని తీరాలి. ఇలా టైం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే కనీసం స్థాయిలోనైనా సరే టైం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏంటి అనే విషయం మీద కూడా మనం కొత్త ఆలోచన చేయాలి. అది దేవహూతి గారి మాటల్లో అయితే సత్సంగం అనే దాన్ని చేయాలి అని తేలుతోంది. దీనితో పాటుగా మనం టైం వేస్ట్ కావటం లేదు అనే భావన చేసుకోవాలి అనుకుంటే గనక ఈ టైంలో మనకున్నటువంటి ఈ లైఫ్ టైంలో మనం చేసేటువంటి ప్రతి పని ధర్మంగాను, ఆ ధర్మం నిష్కామంగాను, ఆ నిష్కామ ధర్మం వైరాగ్యాన్ని తెచ్చిపెట్టేదిగాను, ఆ వైరాగ్యం శ్రీహరి పాద సేవకు మనల్ని ఉసిగొల్పేదిగాను ఉంటోందా లేదా అనే విషయం మీద కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఆ శ్రీహరి పాద సేవ చేయాలి అనేటువంటి సంకల్పం గనక మనలో రావాలి అంటే, మనలో ఆ సంకల్పం రావాలి అంటే దానికి మన మనస్సు ఏ స్థాయిలో సంసిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. బై ద వే, పనిలో పని ఈ కర్దమ ప్రజాపతి గారికి దేవహూతి దంపతులకు కలిగినట్లుగా 9 మంది ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు అనే తీరులో అందరికీ పిల్లలు కలగాలి అని ప్రార్థించుకోవటం మన కర్తవ్యం. దాన్ని ఎలాగో ప్రార్థించుకుందాం. 9-1 అనేది కాకుండా ఆడామగ అనే తేడా లేకుండా ఎక్కువ మంది పిల్లలు కలగాలి, ఎక్కువ మంది ధార్మికమైనటువంటి ధర్మ మార్గంలో నడిచేటువంటి పిల్లలు కలగాలి, అందరికీ ఈ పిల్లలు కలగాలి అనే విషయాన్ని ఓసారి మనం ప్రార్థించుకుందాం. అదే సమయంలో దేవహూతి గారు గర్భాన గనక పరమాత్మను ధరించాలి
అని అంటే, గర్భంలో పరమాత్మను ధరించడానికి కర్దమ ప్రజాపతి గారు పెట్టినటువంటి కండిషన్స్ ఏమిటి అనే విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. దేవహూతి గారైతే గర్భాన పరమాత్మను ధరించింది, ఆవిడ స్త్రీ కాబట్టి గర్భంలో పరమాత్మను ధరించగలిగింది. అలా గర్భంలో పరమాత్మను ధరించగలిగినటువంటి అవకాశం స్త్రీలలో కొందరికే ఉంటుంది. ఇప్పటికే సంతానం కలిగిన వారికి, ముసలివాళ్ళు అయిపోయిన వాళ్ళకి అది కష్టం. మిగతా వాళ్ళకి గర్భం అనే మాటే లేదు మగవాళ్ళకి. కాబట్టి గర్భం అనేదాన్ని పక్కన పెట్టేసి హృదయం అనే మాట తీసుకుంటే గనక, హృదయంలో పరమాత్మను ఉంచుకోవాలి అంటే, హృదయంలో పరమాత్మను ధరించి ఉండాలి అంటే, కర్దమ ప్రజాపతి గారు చెప్పినటువంటి కండిషన్స్ ఏమాత్రం మనం పాటించాలి అనే విషయం మీద కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఆ కండిషన్స్ అన్నీ గనక మనం కూడా ఫాలో అయ్యే మాట అయితే, వాటిని మనం పాటించే మాట అయితే, ఆవిడ గర్భంలో ఉన్నట్లే మన హృదయంలో కూడా ఆ పరమాత్మ స్థిరంగా ఉంటాడు అనే విషయాన్ని మనం కనిపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒట్టి ఆలోచనలుగా మాత్రమే కాకుండా క్రియారూపంగా కొంచెం సాగేటట్లుగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకోవాలి. చేసుకుని ఇలాంటి తీరులో మన జీవితాన్ని నడిపి మనకు కాలక్షేపం అనేది కాకుండా, టైం వేస్ట్ అనేది కాకుండా, మన జీవితానికి ఒక అర్థాన్ని, సార్థకతను ప్రసాదించమని వేడుకోవాలి. ఆ వేడుకలతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. ఈరోజు తృతీయ స్కంధం 23వ అధ్యాయంలో 51వ శ్లోకం నుంచి మనం పారాయణ ప్రారంభించుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే త్రయోవింశాధ్యాయే శ్లోకాః దేవహూతిరువాచ సర్వం తద్భగవాన్ మహ్యం ఉపోవాహ ప్రతిశ్రుతం అథాపి మే ప్రపన్నాయాః అభయం దాతుమర్హసి బ్రహ్మన్ దుహితృభిస్తుభ్యం విమృగ్యాః పతయః సమాః కశ్చిత్ స్యాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజితే వనం ఏతావతాలం కాలేన వ్యతిక్రాంతేన మే ప్రభో ఇంద్రియార్థ ప్రసంగేన పరిత్యక్తపరాత్మనః ఇంద్రియార్థేషు సజ్జంత్యాః ప్రసంగస్త్వయి మే కృతః అజానంత్యా పరం భావం తథాప్యస్త్వభయాయమే సంగో యః సంశ్రుతేర్హేతుః అసత్సు విహితో ధియా స ఏవ సాధుషు కృతో నిస్సంగత్వాయ కల్పతే నేహయత్కర్మ ధర్మాయ
నవిరాగాయ కల్పతే నతీర్థపదసేవాయై జీవన్నపి మృతో హి సహ సాహం భగవతో నూనం వంచితామాయయా దృఢం యత్వాం విముక్తిదం ప్రాప్య నమో ముక్షేయ బంధనాత్ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే త్రయోవింశోధ్యాయః అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే చతుర్వింశోధ్యాయః మైత్రేయ ఉవాచ నిర్వేదవాదినీమేవం మనోర్దుహితరం మునిః దయాలుశాలినీమాః శుక్లాభివ్యాహృతం స్మరన్ ఋషిరువాచ మాఖిదో రాజపుత్రీర్థం ఆత్మానం ప్రత్యనిందితే భగవాంస్తే క్షరో గర్భం అదూరాత్ సంప్రపత్స్యతే ధృతవ్రతాసి భద్రంతే దమేన నియమేన చ తపోద్రవిణదానైశ్చ శ్రద్ధయా చేశ్వరం భజ సత్వయా రాధిత శుక్లో వితన్వన్మామకం యశః చేత్తాతే హృదయగ్రంథిం ఔదర్యో బ్రహ్మభావనః మైత్రేయ ఉవాచ దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతేః సమ్యక్ శ్రద్ధాయ పురుషం కూటస్థమభజద్గురుం తస్యాం బహుతిథే కాలే భగవాన్ మధుసూదనః కార్దమం వీర్యమాపన్నో జజ్ఞేగ్నిరివ దారుణి అవాదయంస్తదా వ్యోమ్ని వాదిత్రాణి ఘనాఘనాః గాయంతి తం స్మ గంధర్వాః నృత్యంత్యప్సరసో ముదా పేతుః సుమనసో దివ్యాః ఖేచరైరపవర్జితాః ప్రసేదుశ్చ దిశ సర్వాః అంభాంసి చ మనాంసి చ తత్కర్దమాశ్రమపదం
తత్కర్దమాశ్రమపదం సరస్వత్యాపరిశ్రితం సరస్వత్యాపరిశ్రితం స్వయంభోస్సాకమృషిభిః మరీచ్యాదిభిరభ్యయాత్ భగవంతం పరం బ్రహ్మ సత్వేనాంశేన శత్రుహన్ తత్వసంఖ్యాన విజ్ఞప్త్యై జాతం విద్వానజస్వరాట్ సభాజయన్ విశుద్ధేన చేతసా తచ్చికీర్షితం ప్రహృష్యమాణైరసుభిః కర్దమం చేదమభ్యధాత్ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం జయద్ భవేత్ తత్సర్వం క్షమ్యమాన్ దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యః సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాందాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.